ప్రజలకు సిగ్గుందా బుద్ధుందా అని ప్రశ్నించిన చంద్రబాబుకు సరైన సమాధానం ప్రజలే చెప్పారన్నారు ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. గుంటూరు మచిలీపట్నం ప్రచారాల్లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే ఆయన కొంప ముంచాయన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రజలు బాధ్యతను మరింత పెంచారన్నారు. ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రిగా జగన్ గుర్తింపు పొందారని అనిల్ అన్నారు. 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నాను, 2 సార్లు ప్రతిపక్ష నాయకు, 40 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నానని చెప్పిన వ్యక్తి ఏ స్థాయికి దిగజారిపోయాడో ఈరోజు అందరం కూడా చూసాం. విజయవాడ గుంటూరులో ఆయన మాట్లాడిన భాష నిజంగా ఒక ముఖ్యమంత్రిగా, గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎంత దిగజారుడు స్థాయిలో ప్రజలను ఉద్దేశం చేసి మీకు సిగ్గుందా, మీకు పౌరుషం ఉందా, మీకు రోషం ఉందా అని రెచ్చగొట్టి ప్రజల్ని అవమానపరిచే విధంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు ఈరోజు స్పష్టంగా మాకు సిగ్గుంది, రోషం ఉంది, పౌరుషం ఉంది కాబట్టి అని చెప్పి నిరూపించి చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పి ఈరోజు ఎన్నికల్లో లోకల్ బాడీస్లో జగన్మోహన్ రెడ్డి గారు వెంట నిలవటం జరిగిందని చెప్పి తెలియజేస్తాం. ఆయన మాట్లాడిన భాష, ఆయన దిగజారుడు తను ఈరోజు ఆయన శాశ్వతంగా హైదరాబాద్కే మకం మార్చి అక్కడనే ఆయన మకాన్ని కూడా ఏర్పడు. ఇంకా ఆయన సుపుత్రుడైతే కొన్ని కార్పొరేషన్లో చూశాం, మేము ఐ పిక్తాం, ఈ పిక్తాం, మమ్మల్ని ఏం పిక్తాం, ఏం పిక్తాం అని చెప్పి అనేక సార్లు మాట్లాడాడు. మమ్మల్ని ఏం పిక్తారు, మచిలీపట్నం పోయేదో మాట్లాడాడు, ఎక్కడంటే అక్కడ ఇష్టం వచ్చి మాట్లాడాడు. ఈరోజు స్పష్టంగా చెప్పాం, నిన్ను ఎవరు కూడా పీకరు, ప్రజలు మిమ్మల్ని పీకి పక్కన పారేశారు. 2019 ఎన్నికల్లో ప్రజలు ఏ విధంగా పీకి మిమ్మల్ని పక్కన పారేసిన తర్వాత కూడా బుద్ధి మార్చుకోకుండా ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆలోచన చేయకుండా కేవలం కుతంత్రాలు, నీచప రాజకీయాలు మాట్లాడిన మీకు వచ్చిన ఎన్నికల్లో లోకల్ బాడీస్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇంకా రెట్టింపు అభిమానంతో, రెట్టింపు దీంతో ఓట్లు వేయటం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ పెట్టారు, ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి, నాకు మీద ఇంకా బాధ్యత పెరిగింది, 2019 ఎన్నికల్లో నాకు ఒక బాధ్యత అప్పచెప్తే ఈరోజు మీరు ఇచ్చిన తీర్పు నా మీద ఇంకా రెట్టింపు బాధ్యత పెరిగింది, రెట్టింపు ఇంకా కూడా ప్రజలకి తాను ఇంకా దగ్గరగా ఇంకా మంచి కార్యక్రమాలు చేసే విధంగా ఒక బాధ్యతను పెంచారని చెప్పి ఒక ట్వీట్ పెట్టడం జరిగింది.